ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. శ్రీరాగ పంచరత్న కీర్తన ఆదితాళం పల్లవి ఆడి వినిపిస్తాను. ఎందరో మహానుభావులు, బ్రహ్మ
మనకి ఈ యొక్క పంచరత్న కీర్తన పూర్తి అవుతుంది. అద్భుతమైనటువంటి రత్నమే అది, పంచరత్నం. మనం నేర్చుకునేది కూడా చాలా సాంప్రదాయ సంగీతం కనుక చాలా శుద్ధిగా నేర్చుకోవాలి. శుద్ధిగా అంటే అపవిత్రం కాకూడదు, అన్యస్వర సాంప్రదాయాలు ఎక్కువ రాకూడదు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వాన్న ఆ పుండరీకాక్షను మనం ఎలా అయితే ప్రార్థిస్తామో తప్పులు లేకుండా మమ్మల్ని చూడనైనా అని, అలాగా సంగీతం, వేదం, అన్యస్వరం, అటు ఉదాత్త అనుదాత్తాలు మనం జాగ్రత్తగా చూసుకుంటూ, ముఖ్యంగా త్యాగరాజస్వామి వారు మహానుభావుడు ఇచ్చినటువంటి పంచరత్నాల్లో ఈ యొక్క రత్నం చాలా అద్భుతమైనటువంటి రత్నం. దాన్ని మనం బాగా ఎక్కువ శాతం వినండి, పాడింది వినండి. వినేప్పుడు మనసు ఇక్కడే లగ్నం చేయండి. కంప్యూటర్ల మీద, సెల్ ఫోన్ల మీద, అందులో ఉండేటువంటి దిక్కుమాలి బొమ్మల మీద అవన్నీ వదిలేయండి. నేను చూస్తూ ఉంటా పిల్లలు ఎవరెవరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరెవరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సంగీతాన్ని, నాకు తెలిసిపోతుంది మొహంలో. నీ పేర్లు చెప్పను, తర్వాత ఎప్పుడో కట్ చేస్తాను. ఇదిగో ఇప్పుడు ఒక అమ్మాయిని లోపలికి ఎంట్రీ ఇవ్వలే. కారణం ఏంటంటే అరగంట తర్వాత క్లాస్కి వస్తే నేను అంత భరించేటువంటి శక్తి లేదు. మ్యాక్సిమం 5 to 7 minutes, ఎందుకంటే పాపం ట్రాఫిక్లో పడుస్తున్నాడు కదా ఆన్లైన్లోకి, అందుకని. అంతకంత నేను ఎక్కువ శాతం ఇవ్వలేను. అంటే జాగ్రత్తగా వినండి. పంచరత్నం మిస్ అవుతే నేను మళ్ళీ ఏం చేయను, ఇంచుమించు ఒక నెల రెండు నెలలు మీకు పడుతుంది ఈ ఐటెం కరెక్ట్గా రావడానికి, పరిపూర్ణంగా రావడానికి. జాగ్రత్తగా నేర్చుకుంటే దీని తర్వాత మళ్ళీ మనం ఆరభిలో సాధించనే కూడా నేర్చుకోవాలి. ఇవి రెండు మనం నేర్చుకుంటే మిగతా మీ అంతటి మీరుగా సాధన చేసుకోవచ్చు, అప్పటికి అవగాహన వస్తుంది కనుక. శుభం. మళ్ళీ వచ్చే క్లాసులో ఈ పల్లవి మొత్తం మనం పాడి నేర్చుకుందాం. ఏమ్మా